what is life. Life is a beautiful. Life is a sweet memory. Life is a great experience. Why? Because when you reach up to life is a mood. Life is very anxiety. Life is very excitement. Life is a full of problems, package of problems, a full of package of problems. Everybody, they were telling like this. That means they couldn't have the proper understanding about their personal life. I feel every day I pray to God. Why? Because the God shows very close to the wrap between me and my God. Very close wrap on me. At the same time, a close love and affections towards me. Why? Because for everyone life there is a teach a lesson first, then after they will conduct a test. But the God loving me, God is always loving me. Why? Because God likes me. God does likes me. So first he has to conduct a test first, then after a lesson second. That is the sweet experience of life. When if you won't be understand about your life, ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకోవడం. ప్రపంచంలో అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవడం. వాట్ డస్ మీన్ ఎడ్యుకేషన్? యూ డోంట్ నో. పుస్తకంలో ఉన్నటువంటి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం ఒక వంత అయితే, నీ జీవితం గురించి తెలుసుకోవడం రెండవ వంతు. అనగా పరిశీలన ద్వారా, సరైన ఆలోచన ద్వారా ఈ సమాజాన్ని, ఈ మనుషులని, ఈ ప్రకృతిని, నీ పర్సనల్ లైఫ్ని అర్థం చేసుకోవడమే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గుడ్ ఎడ్యుకేషన్. డూ యూ నో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలామంది సమస్యలు రాగానే తమకిష్టమైన దైవాన్ని తలుస్తూ లేదా మందిరానికి వెళ్తూ, దేవా, ఓ మై డియర్ గాడ్, వై ఆర్ యు ప్రొవైడింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, ఐ కాంట్ బేర్ ఇట్, ప్లీజ్ రిమూవ్ all the problems, stress and depression from out of my life. It's really nonsense thing. I don't understand. ఎవరికైతే సమస్యలు బాగా వస్తాయో వారికి వారు మాత్రమే దేవుడు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి కదా. ఇష్టమైన వాళ్ళని ఎప్పుడు తలుస్తూ ఉండాలని, ఎప్పుడు సమస్యలని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకంటే ఆ దేవుడు పేరును తలిస్తే తప్ప, ప్రతిరోజు తలవాలని, నీతో మాట్లాడాలని, నీతో సాహసించాలని ఆ దేవుడి యొక్క ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకోవట్లేదే నువ్వు. ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని
సరియైన అవగాహన లేనటువంటి ఊబిదిలో పడివేస్తున్నావు. ఎందుకు? ఎందుకు ఈ మనసుతో ఆలోచన? సైన్స్ చదవడమే కాదు, సైంటిఫిక్గా ఆలోచించడం నేర్చుకో. మ్యాథ్స్ చదవడమే కాదు, మనుషులని అర్థం చేసుకోవడం నేర్చుకో. మనుషుల వల్ల బాధలు రావచ్చు, నీ మనసు వల్ల బాధలు రావచ్చు, నీ చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల బాధలు రావచ్చు. బాధలు సహజం, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దాన్ని నీవు గుర్తెరువు నడుచుకున్నప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం రెండు సమకూరుస్తాయి. దేవుడికి నేనంటే బాగా ఇష్టం. అందరి జీవితాల్లో మొదలు పాఠాలు, ఆ తర్వాత పరీక్షలు పెడతారు. కానీ నా జీవితంలో ఆ భగవంతుడు ముందే పరీక్షలు పెట్టి ఆ తర్వాత పాఠాలు చెప్తాడు. మ్యాన్ హూ విన్ వితౌట్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ విక్టరీ. మ్యాన్ హూ విన్ విత్ లాట్స్ ఆఫ్ ట్రబుల్స్ ఇట్స్ కాల్డ్ ఎ బిగ్ హిస్టరీ. డూ యు నో మై డియర్ ఫ్రెండ్స్, ఒత్తిడి లేకుండా ఉద్యోగం లేదు, కష్టం లేకుండా వ్యవసాయం లేదు, నష్టం లేకుండా వ్యాపారము లేదు, బాధలు లేకుండా సంసారం లేదు, సమస్యలు లేకుండా జీవితము ఉండదు. ఇవన్నీ కలిస్తేనే జీవితం. ఇవన్నీ కలిస్తేనే జీవితం. మై డియర్ ఫ్రెండ్స్, ఓ మనిషి తెలుసుకో, నీ జీవితం విలువలు తెలుసుకో. తెలివితో నీ జీవిత గమ్యం, నీ ఆలోచనలు మార్చుకో. అప్పుడు నీ జీవితము నిండా మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవించి ఆదర్శమూర్తిగా అందరికీ ఆదర్శప్రాయంగా రోల్ మోడల్గా నిలుస్తావు. ఇది మీ బ్రదర్ భవానీ శంకర్ ఇస్తున్నటువంటి సలహా, సూచన. పాటిస్తారని, జీవితంలో సక్సెస్ అవుతారని కోరుకుంటూ మీ బ్రదర్. బాయ్, థ్యాంక్ యూ.